పొద్దున్నే 7:30కి అలారం పెట్టుకున్నాము బ్లూ మాస్క్ వెళ్దామని. అలారం అయితే మోగింది, కానీ మేము లేచేసరికి 10 అయింది. ఈ రోజు 3 థింగ్స్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ బ్లూ మాస్క్, తర్వాత ఏషియా సైడ్ ఇస్తాన్బుల్, టర్కిష్ బాత్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా అకౌంట్ కి నేనే ఒక ప్రోమో వేసుకుందామని డిసైడ్ అయ్యాను. వెల్కమ్ టు అభిలోకం. ఈ వీడియో మా టర్కీ సిరీస్ లో 3rd వీడియో. మిగతా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. బ్యాక్ టు వీడియో. ఇప్పుడు బ్లూ మాస్క్ వచ్చేసాము. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద లైన్ ఉందో. మాకు అప్పటికి మా టూర్ గైడ్ చెప్తూనే ఉండింది పొద్దునన్నా వెళ్ళండి లేదా లేట్ కన్నా వెళ్ళండి అని. కానీ ఏం చేద్దాం, లేట్ గా లేచాం కదా, లైన్ లో నిలబడుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఎలా కట్టారో కానీ ఈ డోమ్ అసలు ఎంత పెద్దదో చూడండి. ఇంకా మెట్రో తీసేసుకొని ఏషియా సైడ్ ఇస్తాన్బుల్ కి వెళ్ళాము. ఈ మెట్రో యాక్చువల్ గా అండర్ ద సీ వెళ్తుంది. ఫస్ట్ వచ్చిన ఏరియా మెయిన్ రెసిడెన్షియల్ ఏరియా. మేమిద్దరము ఇల్లు బాగుందా ఆ ఇల్లు బాగుందా అని అని చూసుకుంటూ ఇక్కడ లంచ్ కూడా చేసేసి సీ దగ్గరకు వచ్చి కూర్చున్నాము. సీ దగ్గర నుంచి ఇక్కడ ఇంకొక నేబర్హుడ్ కి వచ్చాము. ఇది చాలా హిప్ గా ఉంది. ఇక్కడ న్యూయార్క్ లో ఉన్నట్లు ఒక బుల్ కూడా ఉంది. తర్వాత టర్కిష్ బాత్ కి వెళ్దామని రెడీ అయ్యాము. కానీ అప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు. ఈవినింగ్ ఎప్పుడో దొరికింటే అడ్రస్ అప్పుడప్పటికే చేంజ్ చేసేసుకొని ఇక్కడ గలాటా టవర్ కి యూరోప్ సైడ్ వెళ్ళాము. ఈ టవర్ చూడాలంటే ఒక 2-3 కొండలు ఎక్కాల్సిందే. టవర్ చూసేసి పక్కన ఉన్న మార్కెట్ బజార్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ అక్కడ ఏదైనా వస్తువులు దొరికితే కొనుక్కుంటూ బక్లవాన్ని ట్రై చేస్తూ టర్కిష్ బాత్ కి ఫైనల్ గా వచ్చేసాము. ఇది మా ఫస్ట్ హమామ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఒక మూవీ ఉంది కదా, ఏది వాటర్ లో గేదెని రుద్దుతారు, సేమ్ అలానే బేసిక్ గా బాడీ మొత్తం ఎక్స్ఫోలియేట్ చేస్తారు. బాడీ మీద డెడ్ స్కిన్ పోయాక నా స్కిన్ బాగా స్మూత్ గా అనిపించింది. అందరూ ఇది ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి. తర్వాత పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళి గ్రిల్డ్ మీట్ తిన్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము కానీ లౌడ్ మ్యూజిక్ వినిపిస్తుంటే డెస్టినేషన్ ని అలా మార్చేసాము. అక్కడికి వెళ్తే తెలిసింది టర్కీ ఉమెన్స్ వాలీబాల్ టీమ్ యూరోపియన్ ఛాంపియన్షిప్ విన్ అయిందని. ఆ మ్యూజిక్ కి ఆ వైబ్స్ కి ఆ సెలబ్రేషన్ కి మేమే విన్ అయినట్టు ఫీల్ అయ్యాము. అక్కడి నుంచి ట్రామ్ తీసేసుకొని ఇంకా హోటల్కి వచ్చేసాము.